విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు భారత్ బంద్ లో పాల్గొన్నారు. ఇదే అంశంపై మా మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ. కుమార్, ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా కూడా మొత్తం దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. అందులో భాగంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించొద్దు అంటూ కూడా ఇటు కార్మిక సంఘాలన్నీ కూడా బంద్కు దిగాయి. ప్రధానంగా విశాఖపట్నంలోని మద్దిలపాలెం కోడల వద్ద మానవ హారాన్ని మొత్తం కార్మిక సంఘ నేతలందరూ కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున కార్మిక సంఘ నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకుని బంధులు మొత్తం కూడా పాల్గొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే 4 నెలలైంది ఇక్కడ సాగు చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షకు 4 నెలలు పూర్తయింది. మద్దతుగానే ఈరోజు మొత్తం భారత బంధుకు కూడా పిలుపునిచ్చారు. అందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడంతో పాటు కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలకు ఇటు కేంద్ర ప్రభుత్వము ప్రయత్నిస్తుంది అంటూ కూడా ఈరోజు బంధును పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అయితే దీనికి పెద్ద ఎత్తున అన్ని వైపుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది సార్. చెప్పండి. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రవీకరణతో పాటు ఇటు రైతులకి ఏదైతే నష్టం కలిగించేలా సాగు చట్టాలు తీసుకొచ్చి చేస్తున్నారు. ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుంది. స్టీల్ ప్లాంట్ నుంచి ఎంతవరకు సపోర్ట్ ఉంది? ఈ కార్మిక సంఘాలు ఏ విధంగా పాల్గొంటున్నాయి ఇందులో? ఇది కార్మిక సంఘాలకి సంబంధం లేదు. కార్మిక సంఘాలకి మద్దతుగానే మేమంతా కూడా స్వచ్ఛందంగా మేము వచ్చి ప్రజలు, కళాకారులు, జర్నలిస్టులు, తర్వాత ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా చేస్తున్న ఉద్యమం ఇది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఇవాళ ప్రజలందరికీ సంబంధించిన సమస్య అది, ప్రైవేటీకరణ అన్నది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేసి 32 మంది అసూలు వాసినప్పుడు, 32,000 మంది రైతులు భూములు ఇచ్చినప్పుడు అప్పుడు ఎవరు కూడా స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీస్ లేరు. ఏమి లేకుండానే మనం పోరాటం చేసి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చిన తర్వాత ఎంప్లాయీస్ వచ్చారు. అందువల్ల ఇది చాలామంది అనుకుంటారు ఎంప్లాయీస్ సమస్య అని. ఎంప్లాయీస్ కాదు, ఇవాళ ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే రిజర్వేషన్స్ అన్నీ కూడా పోతాయి. ఎస్సీలు, ఎస్టీలు మొత్తం అందరికీ కూడా ఉద్యోగాలు పోతాయి. ప్రైవేటు వాడు ఇష్టం వచ్చిన ఉంచుకుంటాడు, ఇష్టం వచ్చిన ఉంచుకుంటాడు, ఇష్టం లేని పంపించేస్తారు. అందువల్ల ఈవేళ ఇది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చేస్తున్న ఉద్యమం ఇది. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం మద్దతు ఏ విధంగా ఉంది సార్? ప్రభుత్వం సహకరిస్తుంది అంటారా? డెఫినెట్గా ప్రభుత్వం సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. మేము పోరాటం చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగాను. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బంద్కి వాళ్ళు కూడా బస్సులు ఆపేశారు, స్వచ్ఛందంగా వాళ్ళు కూడా బంద్ని పాటిస్తున్నారు. అలాగే అన్ని పక్షాలు, బీజేపీ తప్ప మిగతా అన్ని పక్షాలు కూడా ఇవాళ బంద్ని పాటిస్తున్నారు. అయితే మొత్తం కళాకారుల దగ్గర నుంచి ఇటు స్టూడెంట్స్, అదేవిధంగా మొత్తం ప్రజా సంఘాలన్నీ కూడా బంద్లో పాల్గొంటున్నాయి. ఇటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని మొత్తం చేయడంతో పాటు ప్రైవేటీకరణ ఆపాలంటూ కూడా, అదేవిధంగా కేంద్రంలో ఏవైతే వ్యవసాయ సాగు చట్టాలు ఉన్నాయో చట్టాలు అన్నింటినీ కూడా రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే మొత్తం కార్మిక సంఘాలతో పాటు ఇటు రైతు సంఘ నేతలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మొత్తాన్ని దీన్ని వ్యతిరేకించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. విశాఖలోనే ప్రస్తుతం అయితే బంద్ ఎంతవరకు కూడా ప్రశాంతంగానే కొనసాగుతుందని చెప్పాలి. ఎక్కడ కూడా రవాణా వ్యవస్థను స్తంభింపజేశారు. అంతేకాకుండా ప్రజా సంఘాలు అందరూ కూడా పూర్తి స్థాయిలో దీనికి మద్దపడుతున్నారు. మేడం గారు చెప్పండి, ఈరోజు బంద్కి అంటే ఈరోజు కార్మిక సంఘాలే కాకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి బంద్లో పాల్గొనే పరిస్థితి ఏ విధంగా చూడాలి? ప్రజలందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నామండి. అంటే ప్రజలకి ఈ రోజు సంబంధించిన ఇక్కడ ఉద్యోగాలు ఉద్యోగస్తుల కోసమే కాదు, ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం. ఈరోజు దేశంలో సాగు చట్టాలు ఇవన్నీ కూడా రద్దు చేయకపోతే తినడానికి తిండి ఉండదు. ఈ తినడానికి తిండి లేని పరిస్థితి ఎదురవుతుందనే విషయం మీద పెద్ద ఎత్తున ప్రజలు ఆలోచించాలని. ఈ విధంగా బంద్లో సంబంధించిన దాంట్లో ఈరోజు పోలీసు బలగాలు ఇవన్నీ ఉండి బంద్ను డైవర్ట్ చేయడం కాదు, ఈరోజు బంద్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు, పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు ఇక్కడ ప్రభుత్వం కనుక ఇలాంటి పరిశ్రమలను కూడా వస్తే అభివృద్ధి అని మనం అనుకుంటున్నాం. ఇది అభివృద్ధి కాదు, విధ్వంసకర అభివృద్ధి నడుస్తుంది. ప్రైవేటైజేషన్లో ఏమి అవకాశాలు ఉండవు, వాళ్ళకి ఎటువంటి కార్మిక హక్కులు కాపాడబడవు. కాబట్టి ఇవన్నీ కూడా కాకుండా కార్మిక చట్టాల రక్షణ కోసం సాగు చట్టాలు రద్దు చేసేంత వరకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈరోజు బంద్ అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పి అందరి వద్ద నుంచి కూడా మద్దతు లభిస్తుంది. ప్రైవేటీకరణ స్టేట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపాలంటూ మొత్తం ప్రతి ఒక్కరు డిమాండ్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు యు కుమార్. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ.